మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు, మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బిచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నాను రా, సన్నాసులు రా. దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవరికి కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా, మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చేసుకోవడం మొదలు పెడితే మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది? ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.